నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఎల్బీ స్టేడియంలో ఈ నెల 28న సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు కేటీఆర్ తలసాని తెలుగు జాతి గౌరవానికి పివి ఎన్టీఆర్ ప్రతీకలు సమాధులు కూలుస్తామంటే సీఎం స్పందించరా అని బండి ధ్వజం जीहेचमसी होराहोरी एन कल प्रचार इंटिंट पादयात्र अभ्यर्थु उद्रिक्त दारतीस हरियाणा रैत आंदोलन दिल्ली सरहद अन्नदात अडगिंत बाष्पवायु प्रयोग निवर् तुफानु परिस्थिति निस्तंगा परिशीलिस्तुन्न अमित षा अन्नि विधाला आदुकुंटामनि बाधित राष्ट्रालकु अभयं హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరగనున్న సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరిశీలించారు. తలసాని శ్రీనివాస్, పల్లా రాజేశ్వరరెడ్డి సహా పార్టీ నేతలతో కలిసి పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెరాస నిర్వహిస్తున్న ఈ సభ కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్ సీపీ అంజనీ కుమార్ తో భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. గౌరవనీయులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార సభ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సందర్భంగా 28 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో పెట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, అదే రకంగా మిత్రులు శాసన మండలి సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, సర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు కర్ణ ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే సుమన్ గారు, టిఎస్ఐసి అధ్యక్షులు బాలమల్లు గారు, మన చీఫ్ విప్ వెంకటేశ్వర్ గారు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కేవలం ఎందుకంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వారు ఒకటే ప్రచార సభలో ప్రసంగించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి ఏ రకమైన కార్యక్రమాలు చేయబోతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి సంబంధించి అని ఒక స్పష్టమైన తన ఆలోచన విధానాన్ని వారు వివరించి చెప్పడం జరిగింది. ఈసారి కూడా సరిగ్గా అదే పద్ధతుల్లో ఒకే ఒక సభతో వారు ప్రజలను, హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని ఇస్తారు. ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద ప్రజల పట్ల తన నిబద్ధతను, మా ప్రభుత్వ చిత్తశుద్ధిని, హైదరాబాద్ పేదల పట్ల తనకున్న ప్రేమను, మంచినీళ్ళ బాధను, మంచినీళ్ళ బిల్లు బాధను శాశ్వతంగా మా ఆడబిడ్డలకు తప్పించి వాటర్ బిల్లును ఫ్రీ చేస్తున్నా అని చెప్పిన మాట ఇప్పటికే మనందరికి తెలిసిందే. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కాబట్టి హైదరాబాద్ నగరాభివృద్ధికి అంకిత భావంతో పనిచేసే మరి నాయకుడిగా వారు అన్ని విషయాలు వివరిస్తారు. కాబట్టి నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రజలోని పరిధిలోని సోదరులని, సోదరిమణులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, స్వచ్ఛందంగా తరలిరండి. 28 తారీఖు నాడు 4 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచార సభ ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ శానిటైజేషన్ కానీ, మాస్క్స్ కానీ, మాస్కులు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను హైదరాబాద్ నగర సోదరులకి, సోదరిమణులందరికీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు కూడా పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. నేనేమంటున్నా అంటే మోర్ దెన్ సఫిషియంట్ ఈరోజు మాకు మద్దతు ఉంది. హైదరాబాద్లో వేల సంఖ్యలో ప్రజలు వస్తారనేది మా అంచనా. ఎందుకంటే ఇప్పుడు రోడ్ షోలకే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ అన్నప్పుడు తప్పకుండా వేల సంఖ్యలో
ప్రజలు తరలి వస్తారు, స్వచ్ఛందంగా తరలి వస్తారు. ఎందుకంటే నగరం నడిబొడ్డున జరుగుతున్న సభ కాబట్టి తప్పకుండా అందరూ కూడా స్వచ్ఛందంగానే తరలి వస్తారనేది మా అంచనా. తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు సాహబ్ కా ఎలక్షన్ ర్యాలీ ఆర్ ఎలక్షన్ మీటింగ్ 28 కే దిన్ 4 బజే యహా పే లాల్ బహదూర్ స్టేడియం మే ఖాయం కియా గయా హై. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొందరు మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం చేశారు. ఒక స్మాల్ గ్రూప్ ఈ సిటీకి కమ్యూనల్ సిచ్యువేషన్ ఎట్లా డిస్టర్బ్ చేయాలి ఇదిలో కూడా పనిచేస్తున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. మీకు తెలుసు కదా, హైదరాబాద్ లాస్ట్ 7 ఇయర్స్లో ఒకటే ఇండియాలో కాదు వరల్డ్లో ఎంత మంచి పేరు సిటీకి వచ్చింది. అన్ని పెద్ద పెద్ద కంపెనీ బోయింగ్, యాపిల్, ఫేస్బుక్ అన్ని హైదరాబాద్లో వచ్చింది. ఎట్లా వచ్చింది అందరూ? బికాస్ హైదరాబాద్ హ్యాస్ గుడ్ ఇమేజ్, గుడ్ లా అండ్ ఆర్డర్, గుడ్ క్రైమ్ కంట్రోల్, నో కమ్యూనల్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో కొంతమంది బ్యాడ్ ఇంటెన్షన్ ద్వారా సిటీకి కమ్యూనల్ సిచ్యువేషన్ ఎట్లా డిస్టర్బ్ చేయాలి ఇదిలో వర్క్ చేస్తున్నారు. నేను మీ అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ టైప్ ఆఫ్ కమ్యూనల్ పర్సన్స్కి, కమ్యూనల్ రూమర్స్కి ఎక్స్పోజ్ చేయండి, వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ది ఐరన్ హ్యాండ్ ఆఫ్ ద లా విల్ టేక్ దీస్ పీపుల్ టు జైల్. హైదరాబాద్లో మత విద్వేషాల కుట్రలపై ప్రభుత్వం పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కనుమరుగు కాబోతుందనే భయంతో కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోహింగ్యాలను గుర్తుపట్టినవచ్చు ముఖ్యమంత్రి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని గుర్తించినవచ్చు, అందుకే శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి. లేకుంటే ముఖ్యమంత్రి గారు అన్నారు పక్కా సమాచారం ఉంది అన్నారు. సమాచారం అంటే అరెస్ట్ చేసేది వాళ్ళను, వాళ్ళు ఎవరో గుర్తించేసే ముఖ్యమంత్రి పక్కా సమాచారం ఉంది కదా, మరి గుర్తించి అరెస్ట్ చేయొచ్చు కదా, క్రిమినల్ కేసు పెట్టచ్చు కదా, రిమాండ్ చేయొచ్చు కదా, అప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి కదా. ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలు శాంతి భద్రత సమస్యలు సృష్టించేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి గారు కుట్రలు అంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుమరుగు కాబోతున్నది, అలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది, కానీ ఒక భయానక వాతావరణం సృష్టించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాచారం ఉందంటాడు. సమాచారం అంటే బయట చెప్తారా? ఎవడైనా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి పత్రికలకు విడుదల చేస్తారా? పక్కా సమాచారం ఉంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. అరే ముఖ్యమంత్రి సమాచారం అంటే టక్కని తీసుకుపోయి రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. ఎవరైనా కానీ అది బీజేపా, టీఆర్ఎస్ఆ, ఎంఏఎమా, కాంగ్రెసా, టీడీపా, ఏ పార్టీనా కూడా నువ్వు అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకోకుండా పేపర్ లీక్ చేస్తే ఏమన్నట్టు అంటే ఎవరు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఒక భయానక వాతావరణం చూసి అడ్డదారులు గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. హైదరాబాద్లోని నిజాం క్లబ్లో విశ్వనగరంగా హైదరాబాద్ సదస్సు జరుగుతోంది. మంత్రి కేటీఆర్ సదస్సులో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైలు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హెడ్ సెట్ పెళ్లి బాత్ తో తెలంగాణ అగర్ బనేగా తో యహాన్ పే అంధేరా హోగా, దే విల్ నాట్ బి ఎనీ పవర్ whatsoever. Second thing he said was, if Telangana is formed, there will be a day in day out battle on religious lines, on regional lines. Every day ek jhagda, aapko har din ek jhagda dekhne ko milega, har din kuch na kuch yahan pe hoga, there won't be any peace or tranquility. The third thing that was also said was ki Telangana agar banega to yahan pe नया इन्वेस्टमेंट छोड़ो, यहाँ पे जो एग्जिस्टिंग इन्वेस्टर है वो ही भाग जाएंगे. तो आप जो बात कर रहे हो कि इफ तेलंगाना इज फॉर्म्ड वी विल गेट जॉब्स टू आवर चिल्ड्रन, वो तो दूर की बात है. फिलहाल जो जॉब्स यहाँ पे है, फिलहाल जो इन्वेस्टर यहाँ पे है वो ही भाग जाएगा. दिस वॉज अ रेटोरिक अराउंड द फॉर्मेशन ऑफ तेलंगाना. एंड लास्टली विच वॉज काइंड ऑफ वेरी कॉन्डेसेंडिंग, इन अ वेरी कॉन्डेसेंडिंग टोन it was also pointed out ki telangana mein able leadership hai kya,
अगर तेलंगाना बना, आप में इतना दिमाग है क्या? आप में इतना काबिलियत है क्या? आर यू केपेबल इनफ टू रन योर ओन स्टेट? इन अ वेरी कॉन्डेसेंडिंग मैनर दिस क्वेश्चन वर आस्ड. इफ यू आई एम जस्ट टेकिंग यू इन टू अ फ्लैश बैक जस्ट सो दैट आई कैन जेक्सटपोज एंड टेल यू वॉट हैपन इन द लास्ट सिक्स ईयर्स. दीज वर ऑल द क्वेश्चन दैट वर आस्ड अबाउट सिक्स ईयर्स अगो. बट नाउ यू लुक फॉरवर्ड सिक्स ईयर्स. आप सोचो what has happened in Telangana, what has happened in Hyderabad. People were worried about Hyderabad because Hyderabad, like Nasir said, is a city that evolved over 430 years. If any one leader or if any one government would stake a claim on Hyderabad and say ki humne isko banaya, to main to bolta hu that person is living in a fool's paradise. Because Hyderabad, like I said, evolved over a period of time of 400 plus years. If you look at cities across the world, not just Hyderabad, like they say, Rome was not built in a day. Likewise, no city gets built in a day. City is not about a few concrete structures or a few blocks. City is about an inherent soul, culture, heritage, the vibe that goes with the people of the city, the social infrastructure. All of these ultimately culminates and ultimately ends up being what is known as the core value or the core belief system or the core soul of that city. Now, Hyderabad is one of those rare cities in India. Aap dekho, aap kyunki aap travel karte rehte ho, aap sare businessmen ho, aapne shayad India mein bhi travel kiya hoga, bahar bhi kiya hoga. There are very few cities like Hyderabad. Kyunki yahan pe, agar aap jayenge, agar aap aaj Chennai jayenge ya Bangalore jayenge, wahan pe koi badi history nahi hai, wahan pe koi aisi imarat nahi hai जो 400 साल पुराना है, 500 साल पुराना है. यहाँ पे अगर आज जाएंगे आप, एक चार मीनार है, एक हमारा चौमाला है, एक गोलकुंडा है, टूम्स है जो सैकड़ों साल पहले बने हुए हैं. ऑन द अदर हैंड, इफ यू जक्स्टपोज, यू सी द न्यू एज सिंबल्स ऑल्सो, द दुर्गम चिरू ब्रिज, द ब्यूटिफुल कमांड कंट्रोल सेंटर दैट्स कमिंग अप इन बंजारा हिल्स, द न्यू एज सिंबल्स ऑफ न्यू एज वाइब्रेंसी, द न्यू जनरेशन थिंकिंग एक्सेट्रा. सो दिस इज द ब्यूटिफुल कॉम्बिनेशन ऑफ हैदराबाद. आई कीप सेइंग इट. Hyderabad is this unique city that possesses both old world charm and a new age vibe. Very few cities in India have it. Ya to wo hai ya to ye hai. Ye dono combine karne wala city bahut kam hai, usme Hyderabad ek hai. To isme sabse badi cheez hamare liye, when we assumed office on the 2nd of June 2014, the biggest challenge for us as a government was, like I said, all the things that were pointed out by the naysayers. जो लोग बोल रहे थे कि ये स्टेट नहीं चलेगी, जो लोग बोल रहे थे कि यहां पे इनका कुछ नहीं हो सकता है, इनका कोई फ्यूचर नहीं है, अंधेरा है, सबसे बड़ी बात तो हमारे लिए ये थी कि नॉट ओनली डिड वी हैव अ पॉइंट टू प्रूव टू देम, मोर इंपॉर्टेंटली वी हैड अ पॉइंट टू प्रूव टू आर सेल्फ दैट दिस स्टेट विल वर्क एंड डू वेरी वेल. मैं आपसे ये बात कहना चाहता हूं, आज एक बार देखिए आप, व्हेन आर चीफ मिनिस्टर सर केसीआर जी हैड अज्यूम्ड ऑफिस, he's a very practical man, he's a man who's rooted in reality. Wo zyada tar aap dekhenge to satellite nahi baat karte hain, high technology nahi baat karte hain, wo baat karte hain bijli ki, pani ki, sadak ki, jo logon ke basic needs hote hain, agriculture ki, support price ki, jo aam aadmi, jo gareeb aadmi hai uski dekhbhal ki zyada baat karte hain. Baki cheez bhi karte hain, plan karte hain, vision dete hain, ek broad high level vision unka hai, बट उनका फोकस जो है ज्यादा आम आदमी का रिक्वायरमेंट पे होता है. तो जब हमने ऑफिस अज्यूम किया, द फर्स्ट थिंग ही सेड इज, हाउ कैन द चीफ मिनिस्टर ऑफ द देन आंध्र प्रदेश से कि अंधेरा होगा यहां पे, इसके बारे में क्या किया जा सकता है? क्योंकि नॉर्मली हम देखते हैं फैक्ट्री वर्कर्स हड़ताल करते हैं कि भाई बिजली नहीं है, क्या कोई तकलीफ है. बट हैदराबाद में और आंध्र प्रदेश में एक यूनिक चीज था, हमारे किरण कुमार रेड्डी साहब के टाइम पे इंडस्ट्रियलिस्ट आके हड़ताल दिए इंदिरा पार्क पे कि भाई हमें बिजली दो, चाहे तो दो चार रुपया ज्यादा लगा दो यूनिट पर यूनिट कॉस्ट, बट बिजली दो, कुछ भी करो. कुछ नहीं कर सके हो, बट विद इन सिक्स मंथ्स आफ्टर अज्यूमिंग ऑफिस, इनफैक्ट आई रिमेंबर 2014 जून काचीगुड़ा में हमारे स्टील ट्रेडर्स और कोई ऑयल कंपनी वाले थे, हमारे लोकल बिजनेसमैन थे, उन्होंने एक मीटिंग लगाया था होटल में 2014 जून में इनिशियल डेज. उन्होंने मुझसे एक ही पूछा कि भाई कुछ भी करो, बिजली लाओ, कुछ भी करो, हमारे को बिजली लाओ, इलेक्ट्रिसिटी पावर दो ठीक से,
तीन शिफ्ट चलाएंगे, धंधा चलाएगा तो रोजी रोटी मिलेगी हमारे वर्कर को और इकोनॉमी चलेगी. फर्स्ट थिंग आवर ऑनरेबल चीफ मिनिस्टर डिड वाज विद इन सिक्स मंथ्स ही सॉर्टेड आउट द पावर इश्यू एंड टुडे आई एम हैप्पी टू शेयर विद यू व्हेन वी अज्यूम्ड ऑफिस द इंस्टॉल्ड कैपेसिटी ऑफ पावर इन द स्टेट वाज 7,000 मेगावाट्स. टुडे इट इज 16,000 मेगावाट्स. और इस 16,000 में से आई एम ऑल्सो इवन मोर प्राउड टू से दिस फॉर दोज ऑफ यू हु आर एनवायरमेंटली कॉन्शियस हु आर वेरी कीन ऑन रिन्यूएबल एनर्जी. आउट ऑफ दीज 16,000 when we assumed office 45 megawatts was produced from solar energy. Today more than 4000 megawatts is produced from solar energy. We are the number 2 state in the country after Karnataka. Solar energy mein hum log number 2 hai. Agar land mass ke hisab se dekhenge, kyunki Karnataka bahut badi hai, if you look at land mass then I would definitely say we are number 1 pro rata agar dekhenge. So that's the first thing we sorted out, and today every person enjoys the benefits of electricity. So aap एग्रीकल्चर ले लो, इंडस्ट्री ले लो, हाउस होल्ड ले लो, हर कोई इसी को बेनिफिट मिला है इसके तरफ से. दूसरी बात, हैदराबाद में ऐसे भी जगह थे जहां 14 दिन को एक बार पानी मिलता था, पीने की पानी. केसीआर साहब ने कहा ऐसे कैसे हो सकता है, हैदराबाद ऐसी शहर है जहां पे बहुत सारा प्लानिंग किया गया है. अगर आप सोचेंगे 1920s की बात है, when this was हैदराबाद स्टेट, back then मोक्षगुंडम विश्वेश्वरैया was summoned by the ruler. उनको बुला के, मूसी का फ्लड हुआ था 1908 में, उनको बुला के प्लानिंग करवा के उनको दो इंस्ट्रक्शन दिए गए थे. बताया गया था कि पहली बात, आप बिल्ड रिजर्वॉयर्स सो दैट फ्यूचर फ्लडिंग कैन बी अवॉइडेड, वी कैन अरेस्ट द मूसा ईसा इन सर्टन लोकेशंस. एंड दूसरी बात, द सिटी इज ग्रोइंग सो प्रोविजन फॉर ड्रिंकिंग वाटर. 1920 में इस सिटी के लिए एक ड्रिंकिंग वाटर रिजर्वायर बना जो आप आज देखते हैं, गंडीपेट. और हैदराबाद में जो लोग हैदराबादी हैं, पुराने हैं, आप तो जानते हैं, कोई नया अगर हैदराबाद में आता है 6 महीने के बाद वो मिलता है तो एक कहावत है, अगर थोड़ा वो साफ सुथरा लगता है, थोड़ा गोरा बनने लगता है तो बोला, अरे इसको तो गंडीपेट पानी पड़ा भाई, इसके सिस्टम में आ गया भाई बोलते. That is a fact. Telugu lo kuda cheptaru veedu kodiga nunnagayindante veedu gandipet nil daagindra bhai ante. Main kya bol raha hu, 1920 ki baat hai wo. We are in 2020. 100 saalon mein shahar kitna bada aap sochiye, but kisi bhi government ne is beech mein in 100 saal mein koi bhi chief minister ne nahi socha ki Hyderabad ke liye additional drinking water reservoir banaya jaye. Aaj KCR sahab ne na sirf socha बल्कि उस पर अमलावरी भी किया. ही इज इंप्लीमेंटेड इट. केशवापुरम इज बीइंग कंस्ट्रक्टेड विच इज गोइंग टू बी 2 times द साइज ऑफ गंडीपेट. एंड अनलाइक एनी सिटी इन इंडिया, हैदराबाद शैल नॉट एंड विल नॉट हैव एनी ड्रिंकिंग वाटर प्रॉब्लम टिल द ईयर 2050 इरेस्पेक्टिव ऑफ वॉट एक्सपेंशन द सिटी विल हैव. दैट इज द प्लानिंग, दैट इज द विजन एंड दैट इज द फोकस, दैट इज द फोकस ऑफ द चीफ मिनिस्टर ऑन अ कॉमन मैन्स प्रॉब्लम. पानी बिजली अगर ये दोनों चीज सही है तो बाकी तो चलता रहेगा. So these two things have been sorted. जहां 14 दिन में एक बार पानी मिलता था, आज alternate day मिल रहा है. हमारा vision यह है कि daily water supply हो और eventually we should get to that stage. Eventually, I'm not. फिर हमारे TV और media में लिख देंगे कि कल से देता हूं बोले इन्हों, फिर नहीं दिए बोल के फिर बोल देंगे. Eventually, we want to get to that stage. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పివి నరసింహారావు, ఎన్టీఆర్ పై అభిమానం ఉంటే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను వెంటనే అరెస్టు చేయించాలని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ కు వ్యాఖ్యలను ఖండిస్తూ పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్లను బండి సందర్శించారు. పివి జయంతి ఉత్సవాలు జరపడం కాదని, ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని హితవు పలికారు. రాజకీయ లబ్ది కోసం అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని కూడా ధీటుగా ఖండించే స్థితిలో కేసీఆర్, కేటీఆర్ లేరని బండి సంజయ్ విమర్శించారు. పీవీ గారి ఘాట్ కూల్చేస్తామని, ఎన్టీఆర్ గారి ఘాట్ కూల్చేస్తామని చెప్పి ఎంఐఎం పార్టీ నేతలు వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటు. వాళ్ళ ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలు వేసుకొని రాష్ట్రాన్ని పాలించే ప్రయత్నం చేసిన వాటి దాన్ని వ్యతిరేకిస్తున్నట్టున్నది.
पीवी नरसिंहराव गारु अयोध्या विषय में स्फूर्तिदायक पात्र पोषिंचिंदी इला वारी गार्डन कूल्चनि एम पार्टी चेप्पिंदि जयंती उत्सव जरपन मुख्यम का स्पंदर राष्ट्र मुख्यमंत्री एंक केस डिमेंड चितशुद्धि इला पीवी गारे चितशुद्धि एनटीआर गार चशुद्धि टीआरएस पार्टी का मुख्यमंत्री यानी इवा तेलुगुजाति प्रजा गुर्ति नीचे चितशुद्धे अक्बरुद्दीन ओवैसी क्रिमिनल केस अरेस्ट पीवी नरसिंहराव घाट को एनटीआर घाट को भारतीय जनता पार्टी रक्षण उठदारी ताकि चूड़म चपंडी इलाजाति भारतीय जनता पार्टी कार्यकर्ता दम्मेद एम एम पार्टी चूपड़ता जीहेचमसी ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా భాజపా ప్రచారం విస్తృతం చేసింది. డివిజన్లలో గడప గడపకు వెళ్తున్న అభ్యర్థులు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మెహదీపట్నం సంతోష్ నగర్ కాలనీలో భాజపా అభ్యర్థి గోపాలకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆసిఫ్ నగర్ డివిజన్లో అభ్యర్థి లావణ్య ఓటర్ల చెంతకు వెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించి ఓట్లు అడిగారు. ఎన్నికల్లో గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పోరులో మరోసారి విజయమే లక్ష్యంగా తెరాస ప్రచారం ముమ్మరం చేసింది. ఇంటింటి ప్రచారం చేపట్టిన అభ్యర్థులు తమకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బేగం బజార్లో తెరాస అభ్యర్థి పూజా వ్యాస్ విస్తృత ప్రచారం నిర్వహించారు. గవలిగూడలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన చెలో ఢిల్లీ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి రైతులు దేశ రాజధానిలో ప్రవేశించకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. చెలో ఢిల్లీ పిలుపు మేరకు దేశ రాజధానికి బయలుదేరిన హర్యానా రైతులను అంబాలాలోని శంభూ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన రైతులు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను ఎత్తి కెనాల్లో విసిరేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అటు పంజాబ్ నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి పైరమయ్యారు. వేలాది వాహనాల్లో రైతులంతా హస్తిన బాట పట్టారు. పోలీసులు అడ్డుకుంటే అక్కడే ఆందోళనకు దిగనున్నట్లు తెలిపారు. రైతుల చెలో ఢిల్లీ పిలుపు నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. ఎక్కడికక్కడ బార్కేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా బలగాలను మోహరించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన ఆందోళనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా చేపట్టిన ప్రదర్శనను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకుండా శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవడం, వారిపై జలఫిరంగులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడాన్ని తప్పుపట్టారు. శాంతియుతంగా ఆందోళన చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పంట నష్టపోవడం అప్పుల బాధతో యాదాద్రి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి మండలం సూర్యపల్లికి చెందిన కాంతారెడ్డి అనే రైతు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సన్న దొడ్డు రకం వరిసాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఉదయం స్నానాల గదికి వెళ్లిన రైతు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. హుటాహుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గత 20 రోజుల క్రితం తనకు జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తూ వీడియో చేశాడంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సారు దండం సారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు సారు
పరిస్థితి వర్షాలు ఎట్లున్నాయి బోనగిరి డిస్ట్రిక్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. యాదాద్రి జిల్లా గ్రామం సూరపల్లి మొత్తం వానవాడి మొత్తం కొట్టుకుపోయి ఆగమైనాయి. మొత్తం అంతా మందులు డూప్లికేట్ ఇస్తారు సార్. మొత్తం ఏ మందు కొట్టినా అక్కడ వస్తలేదు. రోడ్లు కొట్టుకుపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి. మామూలు దేకుతో వెళ్ళారు. మా ఇక్కడ మా సర్పంచ్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మామూలు తొంగిసిన వెళ్ళారు. ఓట్లు అప్పుడు వచ్చారు. ఓట్లు పడడానికి మళ్ళీ ఎవరు రాలేదు సార్. పరిస్థితి మేము ఎట్ట బతకాలి? రైతులం కాపాడు సారు. అతి తీవ్ర తుఫాను నివార్ తమిళనాడు పుదుచ్చేరిలో అలజడి రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి 11:30 గంటల నుంచి తెల్లవారుజామున 2:30 గంటల మధ్యలో తీరం దాటిన తుఫాను ప్రభావంతో చెన్నై సహా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో చెట్టు కూలి ఓ వ్యక్తి చనిపోయాడు. బుధవారం నుంచే తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో పెలుగాలులు వీయడం సహా అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. ప్రచండ గాలులకు వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు అనేక చోట్ల పడిపోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. తమిళనాడులో ముందు జాగ్రత్త చర్యగా నాగపట్నం, విల్లుపురం, కడలూరు జిల్లాలు సహా ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 145,000 మందిని, 1500 మందిని పుదుచ్చేరిలో, 1000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. 2015 వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు సర్కార్ అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. చెంబరం బాక్కం చెరువు గేట్లను గడిచిన 5 ఏళ్లలో తొలిసారి తెరిచి అడయారుకు వదిలారు. చెన్నై విమానాశ్రయాన్ని గత రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మూసి ఉంచారు. చెన్నై మీదుగా వెళ్లే అనేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది. ఇవాళ పరిస్థితిని సమీక్షించి మెట్రో రైలు సేవలపై నిర్ణయం తీసుకోనున్నారు. పుదుచ్చేరి తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. 1200 బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. నౌకాదళం కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో రైతులు వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. పొలాల్లో నుంచి మోటార్లు బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన 3 రైతులు ఒక్కసారిగా ఉప్పొంగిన వరదతో చిక్కుకుపోయారు. పోలీసులు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే ఒకరు పట్టు కోల్పోయారు. బాధిత రైతులకు ఏర్పేడు మండలంలో స్థానికంగా పొలాలున్నాయి. వరద ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మోటార్లను బయటకు తీసుకొచ్చేందుకు 3 ఒకేసారి వెళ్లారు. అదే సమయంలో మల్లిమడుగు రిజర్వాయర్ నీటిని విడుదల చేసినందున ఒక్కసారిగా వరద ముంచెత్తి రైతులు ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.